తాజా 30. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు కాదు, ఐడియా. ఇది తరచూ చంద్రబాబు చెప్పే మాట. కేవలం మాటలు చెప్పి ఊరుకోవడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఆయన చెప్పేది చెబుతారు, చెప్పింది చేస్తారు. ఇప్పుడు అమరావతి విషయంలో అదే చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆయన సరికొత్త ఐడియాలు ఆచరణలోకి తీసుకొస్తున్నారు. భూ సమీకరణ లాగే రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఒక కొత్త ఐడియా రూపొందించారు. అదే అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. ఈ పేరుతో పన్నురహిత బాండ్లను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు సమీకరించుకోవాలనేది ఆయన ఆలోచన. మరో 2,000 కోట్లను దేశీయ సంస్థాగత బాండ్లు, విదేశాల్లో విడుదల చేసే బాండ్ల ద్వారా సమకూర్చుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ బాండ్ల జారీకి అనుమతి కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖకు ఆయన లేఖ రాశారు. బాండ్ల జారీకి అనుమతితో పాటు రాజధానిలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. రాజధానిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 11,602 కోట్ల వ్యయం అవుతుందని ఓ అంచనా. దీనికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే నీతి ఆయోగ్కి ఏపీ సమర్పించింది. ఆ నిధులు మంజూరు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హామీ, రాజధాని నిర్మాణానికి దేశీయ మసాలా బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దేశీయ మార్కెట్లలో బాండ్లు విడుదల చేసేందుకు అవసరమైన క్రెడిట్ రేటింగ్ సిఆర్డీఏ కేర్ అనే క్రెడిట్ రేటింగ్ సంస్థను నియమించుకుంది. బాండ్ల జారీ ప్రక్రియ నిర్వహించేందుకు ఏపీ క్యాపిటల్ అనే మర్చెంట్ బ్యాంకును కూడా నియమించుకుంది. పన్నురహిత బాండ్లను వ్యక్తిగత మదుపుదారులు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ బాండ్లలో మదుపు చేసిన మొత్తానికి ఏటీసీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.